గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు క్లోజింగ్ రిపోర్ట్. ఇవాళ మార్కెట్లో ఒక అనూహ్యమైన అప్ ట్రెండ్ చూసాము. మార్కెట్ ఇవాళ ఊహించని తీరులో ఒక స్ట్రాంగ్ ర్యాలీ కనిపించింది. నిఫ్టీ ఓపెనింగ్ పాజిటివ్గా ఓపెన్ అయింది. ఇవాళ ఇంటర్నేషనల్ మార్కెట్స్ కొంచెం పాజిటివ్గా ఉండడంతో, మరి అలాగే ఇవాళ ఫైనాన్స్ మినిస్టర్తో ఈ బడ్జెట్ సంబంధించిన ఒక మీటింగ్ ఉంది, బహుశా ఒక కొన్ని ప్రపోజల్స్ రివ్యూ చేస్తారన్న కొన్ని వార్తలు రావడంతో మార్కెట్లో ఒక పాజిటివ్ రికవరీ వచ్చింది. ఆ తర్వాత మార్కెట్ కంటిన్యూస్గా పెరుగుతూ వచ్చింది. మార్కెట్ ప్రతి రెసిస్టెన్స్ 11,800, 11,850, 11,900 లెవెల్స్ పైన కూడా దాటి చివరికి 12,000 స్థాయి దగ్గర క్లోజ్ అయింది మార్కెట్. మార్కెట్ ఇవాళ అనూహ్యమైన రికార్డ్ గెయిన్స్ తోటి ఒక 270 పాయింట్లు పెరిగింది నిఫ్టీ. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా చూస్తే కనుక ఇంచుమించు ఒక 650 పాయింట్ల వరకు లాభపడింది. సో మార్కెట్లో ఇవాళ రికవరీతోటి మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? మార్కెట్ ఇప్పటితోటి కరెక్షన్ అయిపోయిందా, మార్కెట్ బుల్లిష్ ట్రెండ్లోకి వెళ్తుందా అన్న అంశాన్ని మనం గమనించాలి. దానికి ముందు ఒకసారి మనం టెక్నికల్గా మార్కెట్ ఎలా బిహేవ్ చేసింది అన్న విషయాన్ని ఒకసారి చూద్దాం. మార్కెట్ ఒక లాస్ట్ 2 వారాలుగా హై నుంచి బాగా పడటం మనం చూసాము. మార్కెట్ చూస్తే కనుక ఇంచుమించు ఒక 800 పాయింట్లు నష్టపోయింది. మార్కెట్ మొన్న బడ్జెట్ రోజున న్యూస్ వచ్చిన తర్వాత ఒక మేజర్ క్రాష్, 300 పాయింట్లు రావడం చూసాం. జనరల్గా మనం ఇంత కూడా చాలాసార్లు చెప్పుకున్నాం, ఈ టెక్నికల్ అనాలిసిస్ స్కూల్ ప్రకారం ఒక కంటిన్యూస్ అప్ ట్రెండ్ తర్వాత హైలో కనుక మార్కెట్ విపరీతంగా పెరిగిందంటే అది టాప్అవుట్ అయినట్టు అర్థం చేసుకోవచ్చు. అలాగే మార్కెట్ కంటిన్యూస్గా పడిన తర్వాత ఇంచుమించు ఓవర్సోల్డ్ పొజిషన్ వచ్చేటప్పటికల్లా లో డౌన్ పాయింట్లో విపరీతంగా పడిందంటే అది కొంచెం క్లైమాక్స్కి వచ్చినట్టు, కొంచెం రికవర్ వచ్చే అవకాశాలు ఉన్నట్టు కూడా జనరల్గా థియరీ చెప్తుంది. సో అదేవిధంగా మార్కెట్ లాస్ట్ 2 వారాలు పడిన తర్వాత 11,600 ఆ స్థాయి మేజర్ సపోర్టు, 200 డేస్ మూవింగ్ యావరేజ్కి రావటము, అలాగే మార్కెట్ ఓవర్సోల్డ్ పొజిషన్కి రావడంతో ఒకసారిగా మనకి మార్కెట్ 300 పాయింట్లు భారీగా పడింది. కాబట్టి అది ఒక సెల్లింగ్ క్లైమాక్స్కి వచ్చింది అనుకోవచ్చు, మార్కెట్లో ఒక రికవరీ వచ్చింది. కానీ మార్కెట్ ఇంత వీ టర్న్ ఇన్స్టెంట్ రియాక్షన్ రికవరీ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. జనరల్గా మనం మార్కెట్లో ఒక డైరెక్షన్ని, ఒక ట్రెండ్ని మనం గెస్ చేయొచ్చు, అనలైజ్ చేయొచ్చు. కానీ మ్యాగ్నిట్యూడ్, అంటే ఏ లెవెల్కి పెరుగుతుంది, ఏ లెవెల్కి పడుతుంది, ఏంత స్పీడ్లో పెరుగుతుంది అనేది మనం జనరల్గా చెప్పలేము. అండ్ మార్కెట్ ఇవాళ చూస్తే కనుక ఇవాళ టెక్నికల్ రికవరీ తోటి 2 అంశాలు మనం చూడొచ్చు. మార్కెట్లో ఇవాళ రికవరీ తోటి ఇమ్మీడియట్ బేరిష్ ట్రెండ్కి అయితే తెరబడింది అనుకోవచ్చు. మార్కెట్ ఇవాళ 11,850 ఇంత క్రితం ఉన్న సపోర్ట్ లెవెల్స్ పైన బౌన్స్ బ్యాక్ షార్ప్గా అయింది, కాబట్టి మార్కెట్ ఇమ్మీడియట్ కరెక్షన్ బేరిష్ ట్రెండ్లోంచి బయటపడింది అనుకోవచ్చు. అదేవిధంగా మార్కెట్ ఇవాళ రికవరీ తోటి షార్ట్ టర్మ్ రెసిస్టెన్స్ 12,000 స్థాయి దగ్గరికి మళ్ళీ తిరిగి రావటం మనం చూస్తున్నాము. సో మార్కెట్ కన్సాలిడేషన్ లేకుండా మార్కెట్ పెరిగింది, కాబట్టి ఒక కన్సాలిడేషన్ అనేది డ్యూ. కన్సాలిడేషన్లో మనకు ఒక ఇండికేషన్ అనేది కనిపిస్తుంది. సో కాబట్టి ఈ రానున్న రోజుల్లో మార్కెట్ ఇంత బాగా పెరిగిన తర్వాత కొంచెం బ్రీతర్, కొంచెం ఊపిరి తీసుకొని మార్కెట్ 12,000 స్థాయి దగ్గర కొంచెం కన్సాలిడేషన్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. సో ఈ కన్సాలిడేషన్లో మనకి క్లారిటీ వస్తుంది, ఫర్దర్గా ఒక బ్రేక్అవుట్ వస్తే అప్పుడు మార్కెట్ అప్ ట్రెండ్లోకి వెళ్తుందని చెప్పుకోవచ్చు. ఇంకా మార్కెట్ బుల్లిష్ ట్రెండ్లోకి వెళ్ళలేదు. సో 12,000 స్థాయి దగ్గర ఈ 2-3 రోజుల పరీక్షలో మార్కెట్ కొంచెం కనుక ఏమాత్రం స్థిరంగా 12,000 పైన క్లోజ్ అయితే అప్ ట్రెండ్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. బట్ ఏదైనా మార్కెట్ ఇవాళ రియాక్షన్ తోటి కొంచెం పాజిటివ్ న్యూస్, శుభవార్త ఏంటంటే మార్కెట్ బేరిష్ ట్రెండ్ లక్షణాలు అయితే ఇమ్మీడియట్గా కనిపించట్లేదు. కాబట్టి మార్కెట్ సైడ్ వేస్ ట్రెండ్లో ఉన్నా కూడా కొన్ని స్పెసిఫిక్ స్టాక్స్ అప్ ట్రెండ్లోకి పెరిగే అవకాశాలు ఉంది. ఈ మధ్య ఏ స్టాక్స్ అయితే బాగా పెరిగాయో, బడ్జెట్లో అయితే ఏవైతే బాగా బెనిఫిషరీ ఉన్న స్టాక్స్, వాటిల్లో ఒక షార్ట్ టర్మ్ ర్యాలీ వచ్చే అవకాశాలు ఉంది. కాబట్టి మంచి స్టాక్స్, మన ఎప్పుడు క్వాలిటీ స్టాక్స్ గురించి మనం డిస్కస్ చేస్తాం కాబట్టి మంచి స్టాక్స్లో లాంగ్ పొజిషన్స్ని కన్సిడర్ చేయొచ్చు, ఉన్నాయంటే ఒక స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయొచ్చు. ఇవాళ నిఫ్టీ నెక్స్ట్ నిఫ్టీ ఒక 2% పెరిగింది, మిడ్ క్యాప్ 1.5% పెరిగింది, స్మాల్ క్యాప్లో కూడా ఒక 2% పెరిగింది. ఇవాళ బ్యాంక్స్లో ఒక 2% పెరిగింది, అందులో ప్రైవేట్ బ్యాంక్స్ 2.8% వరకు పెరిగింది. అలాగే ఎన్బిఎఫ్సీస్ ఇంచుమించు 3% పెరిగింది. మొన్న బడ్జెట్లో ఎన్బిఎఫ్సీస్ గురించి కూడా ప్రస్తావన వచ్చింది, కొన్ని సెలెక్టివ్ ఎన్బిఎఫ్సీస్ కూడా బాగా పాజిటివ్గా ఉండడం కూడా మనం చూసాము. ఐటీ స్టాక్స్ ఇవాళ కొంచెం బాగా రీబౌండ్ అయింది, ఈ మధ్య కొంచెం వీక్గా ఉన్న స్టాక్స్లో ఒక రికవరీ వచ్చింది. ముఖ్యంగా మెటల్స్ ఇవాళ 3.3, జనరల్గా చైనాకు సంబంధించిన న్యూస్ బేస్డ్ ఉన్న సెగ్మెంట్ ఇది, ఇవాళ మెటల్స్ ఒక 3.3% వరకు భారీగా పెరిగింది. సో ఆన్ ద హోల్ మార్కెట్ పాజిటివ్ ఉంది. ప్రైవేట్ బ్యాంక్స్, మళ్ళీ కొంచెం ఐటీ అనుకోవచ్చు, అలాగే ఎన్బిఎఫ్సీస్, ఈ మూడు కొంచెం స్ట్రాంగ్గా ఉన్నాయి. అఫ్కోర్స్ ఎఫ్ఎంసీజీ కూడా బాగా పెరిగాయి. సో వరల్గా ఈ 3-4 సెక్టర్స్ కొంచెం బాగుండే అవకాశాలు కనిపిస్తుంది. ఒకసారి ఇవాళ టాప్ గెయినర్స్ ఒకసారి చూద్దాం ఏ గ్రూప్లో.
ఏ గ్రూప్లో ఏమైనా మళ్ళీ కొంచెం ఒక బై ఇండికేషన్స్ ఏమైనా వస్తున్నాయా అనేది అంశాన్ని ఒకసారి గమనిద్దాం. ఇవాళ మార్కెట్లో చూస్తే కనుక ఇవాళ టాప్ గెయినర్ ఆఫ్ ది డే టైటాన్. టైటాన్ ఇవాళ చూస్తే ఇంచుమించు ఒక 7.3% పెరిగింది, 1273 రూపాయల్లో క్లోజ్ అయింది టైటాన్. ఈ మధ్యకాలంలో చూస్తే కనుక టైటాన్ మనకి ఒక 1250 దగ్గర ఒక 2 నెలల పాటు కన్సాలిడేషన్ వచ్చింది టైటాన్. కన్సాలిడేషన్ అనంతరం టైటాన్లో ఇవాళ ఈ రికవరీతోటి ఒక స్ట్రాంగ్ అప్సైడ్ బ్రేక్అవుట్ ప్యాటర్న్ కనిపించింది. షార్ట్ టర్మ్లో చూస్తే కనుక టెక్నికల్గా పాజిటివ్గా ఉంది, సైడ్వేస్ ట్రెండ్లోంచి షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్ సిగ్నల్ ఇస్తుంది టైటాన్. ఫండమెంటల్గా చూస్తే కనుక టైటాన్ గురించి మనకు తెలిసిందే, ఈ సెగ్మెంట్లో జ్యువెలరీ, వాచెస్, మిగతా యాక్సెసరీస్ తయారు చేసే ఈ టాప్ పెద్ద బ్రాండ్ ఉన్న పేరున్న కంపెనీ టైటాన్. బాగా బుల్లిష్ ట్రెండ్లో ఉన్న స్టాక్, మంచి ప్రాఫిట్స్ ఇస్తున్న, మంచి డివిడెంట్ ఇస్తున్న స్టాక్. కాకపోతే వాల్యుయేషన్ సైడ్ కొంచెం హయ్యర్గా ఉన్నట్టుగా కనిపిస్తుంది. అలాగే రిజల్ట్స్ కూడా మనకు తెలిసింది స్ట్రాంగ్గా ఉంది, కాకపోతే కొంచెం డెట్ కూడా కనిపిస్తుంది. అండ్ టైటాన్ ఓవరాల్గా లాంగ్ పొజిషన్ని కన్సిడర్ చేయొచ్చు. ఇన్ఫ్రాటెల్ 242 రూపాయల్లో క్లోజ్ అయింది. ఇవాళ ఇంచుమించు 5.5% పైగా పెరిగింది భారతీ ఇన్ఫ్రాటెల్. భారతీ ఇన్ఫ్రాటెల్ ఓవరాల్గా మనకు తెలిసిందే వీక్గా ఉన్న స్టాక్ భారతీ ఇన్ఫ్రాటెల్. వీక్ ట్రెండ్లో ఇవాళ చూస్తే కనుక భారతీ ఇన్ఫ్రాటెల్ ఇవాళ స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్గా చూస్తే కనుక 230-250 మధ్యన కన్సాలిడేషన్ అవుతూ వస్తుంది. అండర్ పెర్ఫామ్ చేసిన స్టాక్ లాస్ట్ 1 ఇయర్గా పెద్ద ఏమీ రిటర్న్స్ ఇవ్వని స్టాక్, సైడ్వేస్ ట్రెండ్లో ఉన్న స్టాక్, మైట్ బీ కొంచెం సపోర్ట్ దగ్గర ఉంది. టెక్నికల్గా ఈ 2-3 వారాలుగా కొంచెం పాజిటివ్ ట్రెండ్ కనిపిస్తుంది, కాబట్టి ఒక షార్ట్ టర్మ్ రిలీఫ్ ర్యాలీ 275-280 ఇంత క్రితం డిసెంబర్ 1లో ఏర్పడిన టాప్ గరిష్ట స్థాయి వరకు ఒకసారి వెళ్ళే అవకాశాలు కనిపిస్తోంది. మార్కెట్ కండిషన్స్ కొంచెం ఏమాత్రం బాగున్నా. ఐఓసీ 114 రూపాయలు క్లోజ్ అయింది, ఇవాళ 5.5% పెరిగింది. బట్ ఓవరాల్గా ఐఓసీ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ మనకు తెలిసిందే, హెచ్పిసిఎల్, బీపీసీఎల్ ఈ మూడు కొంచెం వీక్గా ఉన్న స్టాక్, కానీ ఇవాళ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్లో ఒక మంచి రికవరీ వచ్చింది. బహుశా ఏమైనా కొంచెం క్రూడ్ బాగా కరెక్ట్ అయి ఉంటుంది, అందువల్ల ఈ స్టాక్స్లో కొంచెం రికవరీ వచ్చింది. బజాజ్ ఫిన్సర్వ్ 9535 రూపాయల్లో క్లోజ్ అయింది, ఇంచుమించు 5% పెరిగింది బజాజ్ ఫిన్సర్వ్. బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్ ఈ రెండు స్టాక్స్ గురించి మనకు తెలిసిందే. ఈ సెగ్మెంట్లో గత కొన్ని నెలలుగా చూస్తే కనుక కంటిన్యూస్ అప్ ట్రెండ్కి వెళ్ళిన స్టాక్స్. సో న్యాచురల్గా థియరీ మనకి తెలిసిందే, ఈ టెక్నికల్ స్కూల్ ప్రకారం ఏ స్టాక్స్ అయితే బాగా పెర్ఫామ్ చేశాయో, పెర్ఫామ్ చేస్తున్నాయో ఈ మార్కెట్లో, అటువంటి స్టాక్స్ జనరల్గా వచ్చే ర్యాలీలో కూడా అవుట్ పెర్ఫామ్ చేస్తాయి. కాబట్టి జనరల్గా ఈ స్టాక్స్లో ఒక మంచి మూమెంట్ వచ్చింది. ఈ లాస్ట్ 2-3 వారాలుగా చూస్తే కనుక ముత్తూట్లో పెద్ద కరెక్షన్ రాలేదు. మార్కెట్ ఇంత బాగా పడినప్పటికీను, 800 పాయింట్ పడినప్పటికీను ముత్తూట్ ఫైనాన్స్లో ఒక స్వల్ప కరెక్షన్ తోటి, ఒక సైడ్వేస్ ట్రెండ్ తోటి తన కరెక్షన్ ముగించుకుంది. అంటే టైం వైజ్ కరెక్షనే చూసాం, కానీ ప్రైస్ వైజ్ కరెక్షన్ ముత్తూట్ ఫైనాన్స్లో రాలేదు. సో ఇది ఒక విధంగా పాజిటివ్గా అనుకోవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే కనుక బీపీసీఎల్ 4.3% పెరిగింది, 480 రూపాయల్లో క్లోజ్ అయింది. ఓవరాల్గా బీపీసీఎల్ కూడా ఒక టెక్నికల్ రీబౌండ్ అనుకోవచ్చు. అండ్ ఒకసారి మనం ఈ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ఇవాళ మనకి కొంచెం ఒక రికవరీ వచ్చింది, కాబట్టి టెక్నికల్గా ఒకసారి చూద్దాం వాటిని, ఏమైనా కొంచెం ట్రెండ్ రివర్స్ అవుతుందమ్మా అన్న అంశాన్ని గమనిద్దాం. బీపీసీఎల్ చూస్తే కనుక 550 రూపాయల నుంచి 450 రూపాయల వరకు పడి ఈ మేజర్ సపోర్ట్ 450 నుంచి రికవర్ అయింది. సో కాబట్టి ఒక విధంగా చెప్పాలంటే కొంచెం షార్ట్ టర్మ్ కరెక్షన్ కంప్లీట్ చేసుకున్నట్టు కనిపిస్తుంది, కొంచెం షార్ట్ టర్మ్ రికవరీల బాటలో ఉన్నట్టు కనిపిస్తుంది. హెచ్పిసిఎల్ కానీ వీక్గా కనిపిస్తుంది, 330 రూపాయల నుంచి 230 రూపాయల వరకు పడింది. 220-230 అనేది మనకి ఆగస్టు మొన్న 3వ వారంలో ఏర్పడిన బాటమ్ మంత్లీ చార్ట్లో, వీక్లీ చార్ట్లో, కాబట్టి అక్కడ సపోర్ట్ తీసుకొని కొంచెం ఒక చిన్న రికవరీ బాటలో ఉంది. ఇది ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ పరిస్థితి. ఒకసారి టాప్ లూజర్స్ ఒకసారి చూద్దాం. బజాజ్ ఆటో ఇవాళ 3.5% పైగా పడింది. జీ ఎంటర్టైన్మెంట్ 5.3% పడింది. ఎస్ బ్యాంక్ ఈ మధ్య కొంచెం మధ్యలో పెరిగినట్టు మళ్ళీ పడుతోంది, 35 రూపాయలు బోటం లెవెల్కి వచ్చేసింది. ఏషియన్ మోటార్స్ 1.8% పడింది. హింద్ లీవర్ కరెక్షన్ ట్రెండ్లో ఉంది, బాగా పెరిగిన స్టాక్ కొంచెం ఒక నార్మల్ టెక్నికల్ రియాక్షన్లో ఉంది హిందుస్థాన్ లీవర్. ఒకసారి టాప్ గెయినర్స్ చూద్దాం. మామూలుగా జనరల్ ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్, జనరల్గా ఇన్వెస్టర్లు అడుగుతున్న స్టాక్స్, వాటిల్లో టాప్ గెయినర్స్ని ఒకసారి చూద్దాం. ఇవాళ టాప్ గెయినర్ ఆఫ్ ది డే చూస్తే కనుక హనీవెల్ ఆటోమేషన్.
ఈ స్టాక్ గురించి కూడా మనం ఎన్నోసార్లు క్లోజింగ్ రిపోర్ట్లో ప్రస్తావించాం. 32,750 రూపాయల్లో క్లోజ్ అయింది. 18% వరకు పెరిగింది ఈ ఆఫీస్ ఆటోమేషన్ సంబంధించిన కంపెనీ హనీవెల్ ఆటోమేషన్. లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్గా చూస్తే కనుక 27,000 - 28,000 మధ్యన కన్సాలిడేషన్ అవుతూ వచ్చింది. కన్సాలిడేషన్ తర్వాత హనీవెల్ ఆటోమేషన్ ఇవాళ అమాంతంగా ఒక మేజర్ అప్ ట్రెండ్కి గురయ్యి షార్ట్ టర్మ్ పాజిటివ్గా కనిపిస్తుంది టెక్నికల్గా. కాకపోతే విపరీతంగా పెరిగింది. జనరల్గా ఒక 1 మంత్లో రావాల్సిన రిటర్న్ ఆల్మోస్ట్ 1 డేలో వచ్చేసింది హనీవెల్ ఆటోమేషన్లో. కాబట్టి హై లెవెల్లో చేసి చేయడం అయితే అది మంచిదిగా అనిపిస్తుంది. కొంచెం టెక్నికల్ పుల్ బ్యాక్ రియాక్షన్ తీసుకోవచ్చు. సో టెక్నికల్ పుల్ బ్యాక్ రియాక్షన్లో స్టాక్ని తీసుకోవాలంటే మనం ఒకసారి ఫండమెంటల్ కూడా టెస్ట్ చేయాలి ఎలా ఉందనేది. హనీవెల్ ఆటోమేషన్ చూస్తే కనుక ఆఫీస్ ఆటోమేషన్ సంబంధించిన కంట్రోల్ సంబంధించిన సెగ్మెంట్లో ఉన్న స్టాక్. వాల్యుయేషన్ చూస్తే కనుక కొంచెం హయ్యర్ సైడ్గా ఉంది. ఓవరాల్గా ఈ స్టాక్ చూస్తే కనుక మంచి ప్రాఫిట్స్ ఇస్తూ మంచి డివిడెంట్ పే చేస్తున్న కంపెనీ హనీవెల్ ఆటోమేషన్. హనీవెల్ ఆటోమేషన్ నెట్ ప్రాఫిట్స్ కూడా చూస్తే కనుక లాస్ట్ 2-3 కపుల్ ఆఫ్ క్వార్టర్స్ చాలా గమనీయంగా పెరిగాయి. ఈక్విటీ చూస్తే కనుక చాలా తక్కువ, డెట్ కూడా ఆల్మోస్ట్ తక్కువగానే ఉందనుకోవచ్చు. సో మనం ఎప్పుడు చెప్పుకుంటున్నట్టు మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకోవాలి, తక్కువ ఈక్విటీ 0 డెట్ కంపెనీస్, ప్రాఫిట్స్ ఇస్తున్న కంపెనీస్, ఇవన్నీ ఎప్పుడు మార్కెట్లో సడన్గా రిటర్న్స్ స్ట్రాంగ్గా ఇస్తుంటాయి. కాకపోతే మనం కొంచెం ఓపిక్గా ఆ సమయం కోసం వెయిట్ చేయాలి. నెక్స్ట్ టాప్ గెయిన్ ఆఫ్ ది డే ఇవాళ చూస్తే కనుక ఏజీస్ లాజిస్టిక్స్, 12% పెరిగింది ఏజీస్ లాజిస్టిక్స్. ఈ మొన్న బడ్జెట్లో చూస్తే కనుక లాజిస్టిక్స్ సంబంధించిన స్టాక్స్లో ఒక రికవరీ అనేది రావటం మనం చూసాము. ఇన్ఫ్యాక్ట్ ట్రాన్స్పోర్టేషన్ లాజిస్టిక్స్ కూడా పాజిటివ్గా రికవర్ అయినాయి, బాగా పెరగటం అనేది మనం చూసాం. సో ఏజీస్ లాజిస్టిక్స్ చూస్తే కనుక ఇందులో ఒక డీసెంట్ లాజిస్టిక్స్ స్టాక్స్ ఏజీస్ లాజిస్టిక్స్. అండ్ టెక్నికల్గా చూస్తే కనుక ఇవాళ ట్రెండ్ తోటి ఒక స్ట్రాంగ్ రికవరీ అనేది కనిపించింది ఏజీస్ లాజిస్టిక్స్లో. కాకపోతే ఒక్కసారిగా ఇంత బాగా పెరిగింది కాబట్టి కొంచెం హై లెవెల్లో కాషియస్గా ఉంటే మంచిది ఏజీస్ లాజిస్టిక్స్లో. అండ్ ఒకసారి నెక్స్ట్ టాప్ స్టాక్ చూస్తే కనుక ఇవాళ గాడ్ఫ్రే ఫిలిప్స్ 1,257 రూపాయల క్లోజ్ అయింది. ఇంచుమించు 12% పెరిగింది. దీని గురించి కూడా మనం చాలాసార్లు చెప్పుకున్నాము. ఇది వన్ ఆఫ్ ది టాప్ పెర్ఫార్మింగ్ స్టాక్, తక్కువ ఈక్విటీ, 0 డెట్ కంపెనీ, మంచి ప్రాఫిట్ ఇస్తున్న కంపెనీ గాడ్ఫ్రే ఫిలిప్స్. ఇది హోల్డ్ కేటగిరీలో ఉంది. ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్ ఇవాళ ఇంచుమించు ఒక 10% వరకు పెరిగింది ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్. సో ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్ కూడా చూస్తే కనుక ఈ మధ్యకాలంలో కొంచెం మళ్ళీ న్యూస్లోకి రావడం మనం చూస్తున్నాము ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్. సో ఈ స్టాక్ని ప్రస్తుతానికి హోల్డ్ చేయొచ్చు ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్. ఒకసారి ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్ కూడా ఒకసారి చూద్దాం మనం. చాలా కాలం తర్వాత మళ్ళీ కొంచెం స్ట్రాంగ్ మూమెంట్ వచ్చింది కాబట్టి బేసికల్గా ఈ పవర్ సంబంధించిన కంపెనీ, పవర్ సంబంధించిన సెగ్మెంట్ కూడా మొన్న ఈ మధ్యకాలంలో బాగా పెరిగింది. అండ్ వాల్యుయేషన్స్ కూడా చూస్తే కనుక ఇండియన్ ఎక్స్చేంజ్కి పాజిటివ్గా కనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్ చూస్తే కనుక రిజల్ట్స్ కూడా చూస్తే కనుక స్ట్రాంగ్గానే డీసెంట్ రిజల్ట్స్ పోస్ట్ చేస్తుంది, ముఖ్యంగా లాస్ట్ 2-3 క్వార్టర్లో. ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్ చూస్తే కనుక ఈక్విటీ కూడా పర్లేదు, బాగా తక్కువగానే ఉంది. 0 డెట్ కంపెనీ, మంచి రిజల్ట్స్ ఇస్తుంది, మంచి వాల్యుయేషన్స్లో ఉన్న కంపెనీ, ఓవరాల్గా రిటర్న్ ఆన్ ఈక్విటీ చాలా స్ట్రాంగ్ ఉంది, మంచి డివిడెండ్ ఇస్తున్న కంపెనీ. ఓవరాల్గా ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్ బడ్జెట్ బెనిఫిషరీలాగా కూడా కనిపిస్తుంది కాబట్టి సో డెఫినెట్గా ఈ స్టాక్ని కూడా ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కన్సిడర్ చేయొచ్చు ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్. అలాగే టెక్నికల్గా కూడా చూస్తే కనుక ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్కి ఈ మధ్యకాలంలో హై నుంచి రియాక్ట్ అయిన స్టాక్ ఐఈఎక్స్ ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్. రియాక్షన్ పూర్తి చేసుకొని ఈ స్టాక్ 150 లెవెల్స్ దగ్గర నుంచి బౌన్స్ బ్యాక్ అయిన స్టాక్ ఐఈఎక్స్ ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్, కాబట్టి హోల్డ్ చేయొచ్చు. బజాజ్ ఎలక్ట్రికల్స్ ఇవాళ 411 రూపాయల్లో క్లోజ్ అయింది. మ్యాక్స్ ఇండియా 90 రూపాయల్లో క్లోజ్ అయింది, 8% పెరిగింది. ఫోర్స్ మోటార్స్ 1,328 క్లోజ్ అయింది. టాటా ఎలక్సీ ఈ రెండు కూడా, ఈ మూడు కంపెనీస్ కూడా స్ట్రాంగ్ స్టాక్స్, 7% పైకి పెరిగింది. ఇండియా బుల్స్ హౌసింగ్ 7.5% పెరిగింది. ఓరియంట్ సిమెంట్, వెల్స్పన్ కార్ప్, షిప్పింగ్ కార్పొరేషన్, స్ట్రైడ్స్ ఫార్మా, ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్, గ్రీన్వెల్ నార్టన్, మదర్స్ అండ్ సుమి, ఎంసీఎక్స్, జిండాల్ స్టెయిన్లెస్, డిఎల్ఎఫ్ ఇవన్నీ కూడా బాగా పెరిగిన స్టాక్స్. అలాగే త్వరగా ఒకసారి ఇండియన్ స్టాక్ లూజర్స్ చూస్తే కనుక గ్లాక్సో స్మిత్ లైన్ చిన్న కరెక్షన్ ట్రెండ్లో ఉంది. శోభా డెవలపర్స్, జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్, మనపురం ఫైనాన్స్, రిలయన్స్ క్యాపిటల్, దివాన్ హౌసింగ్, ఇండియా బుల్స్ ఇంటిగ్రేటెడ్, హడ్కో, రిలయన్స్ ఇన్ఫ్రా ఇవన్నీ కూడా ఒక 4.5% వరకు పడింది.
సో ఆన్ ద హోల్ మార్కెట్ ఇవాళ పాజిటివ్గా రీబౌండ్ అయింది. అన్ఎక్స్పెక్టెడ్ థియరీలో విపరీత అమాంతంగా ఇండికేషన్ లేకుండా పెరిగింది. నెక్స్ట్ సపోర్ట్ రేపు, సారీ టెక్స్ట్ రెసిస్టెన్స్ రేపు 12,050 ఉంది. రేపు 12,050 దగ్గర కొంచెం కన్సాలిడేషన్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే 2 రోజులు బౌన్స్ బ్యాక్ అయింది కాబట్టి, 3వ రోజు పాజిటివ్ వచ్చిన తర్వాత నార్మల్గా ఒక కన్సాలిడేషన్ ఉంటుంది. ఈ రానున్న రోజుల్లో 12,000 పైన ఏమాత్రం నిలబడితే మార్కెట్లో మళ్ళీ ఫ్రెష్ అప్ ట్రెండ్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. అప్పుడు మళ్ళీ ఫ్రెష్గా కూడా లాంగ్ పొజిషన్ తీసుకోవచ్చు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈరోజు క్లోజింగ్ రిపోర్ట్.